బలగం సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లకి ఇప్పుడు కొత్త కష్టం వచ్చిపడింది. ప్రస్తుతం ఈ సినిమాని థియేటర్లు ఓటీటీలో ప్రదర్శించడానికి మాత్రమే అనుమతి ఉంది. కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ సినిమాని పబ్లిక్ ప్లేస్లో ఎల్ఈడీ స్క్రీన్లపై కొందరు ప్రదర్శిస్తున్నారు. దీనిపై థియేటర్ల యజమానుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇలా బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శిస్తే థియేటర్ల వైపు ఎవరు వస్తారని యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో సినిమా ప్రదర్శించకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన దుర్గారాజ కళామందిర్ యజమాని జగిత్యాల ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మరోపక్క అమెజాన్ ప్రైమ్ నుంచి సినిమాని డౌన్లోడ్ చేసి అక్రమంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ నిజామాబాద్ ఎస్పీకి దిల్రాజు ప్రొడక్షన్స్ ఫిర్యాదు చేసింది. ఇలా చేయడం వల్ల థియేటర్లకి భారీ నష్టాలు వస్తాయని దిల్రాజు ప్రొడక్షన్స్ ఆందోళన వ్యక్తం చేసింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మధుకర్ రెడ్డి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. మధుకర్ రెడ్డి, అదేంద్ర, కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లాకు సంబంధించి గత కొద్ది రోజులుగా బలగన్ సినిమా గ్రామీణ నేపథ్యంలో ఒక సాంప్రదాయానికి సంబంధించిన సినిమా కావడంతో ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ బహిరంగ ప్రదర్శన ద్వారా గ్రామాల్లో కొంతమంది రాజకీయ నాయకులు తమ గ్రామాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఈ ప్రదర్శన చేస్తుండటంతో ఒక్కసారిగా గత 3 రోజుల నుంచి పెద్ద ఎత్తున గ్రామాల్లో ఒక సాంప్రదాయంగా మారడంతో ఈ ప్రదర్శనపై ఇటు సినిమా థియేటర్ల వాళ్ళు తర్వాత జిల్లా ప్రొడక్షన్ వాళ్ళు ఒక అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఫ్రీగా బహిరంగ ప్రదర్శన చేయడం తప్పు, అయితే ఒటిట్లో చూడాలి లేకపోతే థియేటర్లో చూడాలి, దీనివల్ల తమకు నష్టం వస్తుందని చెప్పి వాళ్ళు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఒక థియేటర్ జగిత్యాల జిల్లా కేంద్రంలోని రాజా థియేటర్ కన్సర్న్ ఎస్పీకి కొద్దిసేపటి క్రితం ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే ఈ బహిరంగ ప్రదర్శన నిలిపేసేందుకు తమకు సహకరించాలని చెప్పి కూడా వాళ్ళు విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే బలగన్ సినిమాను మాత్రం కుటుంబ సినిమాగా భావిస్తున్న గ్రామస్తులు కానీ అలాగే ఈ ప్రజాప్రతినిధులు కానీ పూర్తి స్థాయిలో చాలా గ్రామాల్లో ఇప్పటికే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రదర్శించడం జరిగింది. అలాగే ఇటు నిజామాబాద్ జిల్లాలో కూడా ఈ ప్రదర్శనను అభ్యంతరం వ్యక్తం చేసి ఫిర్యాదులు వెళ్ళి వస్తున్న క్రమంలో ఈ రోజు చాలా థియేటర్లోకి జనాలు వచ్చేందుకు తమ రోడ్బాట్ అందించాలని చెప్పి వారు భావిస్తున్నారు. అయితే మొత్తంగా ఈ బలగం ప్రదర్శన మాత్రం ఇది కొత్త తరహా ఒక వినూతనమైన ప్రదర్శనగా మారింది. ఈ క్రమంలో తమ నష్టాన్ని ఎవరు పూజిస్తారని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్న క్రమం కనబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ మధుకర్.